ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములండి. వెల్కమ్ టు రక్షణాస్వరం ఛానల్. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమనంటే రీనా అక్క పార్ట్ 4గా ఈ వీడియోని సమర్పిస్తున్నాను. టైటిల్ ఏమిటంటే శివ తన పెళ్లిలో కట్నం తీసుకున్నాడా అని. ఎందుకంటే అక్క అన్నది అరహర మహాదేవ్ కన్నా మించిన వాళ్ళు ఎవరూ లేరు, యేసు ప్రభుకి కానీ తెలుసు, క్రైస్తవులకు తెలియడం లేదని చెప్పింది. క్రైస్తవులు ఎంత తెలుసుకున్నారనే ఒక విషయం మనం ఆ అక్కకి చెప్తాం. అక్క అరహర మహాదేవ్ గురించి ఎంత తెలుసుకోయిందన్న విషయం అక్క చెప్పని. కాబట్టి ఒక కంపారిటివ్ స్టడీగా చిన్నగా క్లుప్తంగా వీడియో పెడుతున్నాం. దానికి ముందుగా మనము ఒక ఆడియో రూపంలో ఉన్న ఒక వీడియోని మనము చూద్దాం. హలో, చెప్పు రీనా, బాగున్నావా? యా, బాగున్నా ప్రవీణ్ గారు, మీరు బాగున్నారా? బాగున్నాను. ఏంటి, చాలా రోజులకి ఫోన్ చేస్తావు? అవును, మీది యూట్యూబ్ లో అదేంటి ఒకటి పెట్టారు కదా, మీరు తీయబోయే సాక్ష్యం ఏంటి? నరకం. యా యా యా, సో అది అసలు ఎలా ఉంటది ఏంటి అనేది నాకు కొంచెం తెలుసుకోవాలన్నమాట. అంతేకాకుండా అది జస్ట్ అది అదేమంటారు థంబ్నెయిల్, అది చూస్తేనే నాకు వావ్, ఇదేదో బాగున్నట్టుండే, చాలా మంది క్రైస్తవులకు ఒక కనువిప్పు కలవబోతుంది ఫిల్మ్ ద్వారా అనిపించింది. అవునా? సరే, యా, మీరు ఊహించింది కరెక్టే. నేను బిఫోర్ దాట్ ఫస్ట్ మీరు ఒకటి ఒకటి అనండి, హర హర మహాదేవ్ అనండి. నేనా? యా, హర హర మహాదేవ్ అనండి, చెప్తా నేను. దానికి దీనికి సంబంధం ఏంటి? లేదు, ఒకసారి అనండి, హర హర మహాదేవ్ అనండి. సరే, హర హర మహాదేవ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. వావ్, ఆయన మించి ఎవరు లేరు. అది యేసు కూడా తెలుసు కానీ క్రైస్తవులు తెలియట్లేదు, పాపం. చూసారు కదా, అక్క అంటుంది హరహర మహాదేవ్ కన్నా మించిన వాళ్ళు ఎవరు లేరంటుంది. సరే, టైటిల్ మీరు చదువుకున్నారు, శివ తన పెళ్లిలో కట్నం తీసుకున్నాడా లేదా అని. ఆ ఒక టాపిక్లో వెళ్ళిపోవడం కన్నా ముందు మనము డౌరీ సిస్టమ్ గురించి కొంచెం చదువుకుందాం, కొంచెం నేర్చుకుందాం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన ఈ విధంగా చేశారు. ఏం చేశారంటే, మన ఆంధ్రప్రదేశ్లో కట్నం ఎంత బిజినెస్గా జరుగుతుంది అని మనం చూద్దాం. డౌరీ మార్కెట్, ఇట్ ఈస్ మనీ హనీ అంటారు. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ $100,000 శాలరీ ఉన్నవాడు, యూఎస్లో సెటిల్ అయినవాడు, వానికి రేటు 3 crore అనమాట. డాక్టర్కి అయితే 2 crore, బిజినెస్ మ్యాన్కి అయితే 1 lakh పర్ మంత్ ఉండి వాడు మెట్రోలో సెటిల్ అయి ఉంటే వానికి రేటు 2 crore అనమాట. ఈ విధంగా వాళ్ళకి ఏమవుతుంది, కట్నాల రేటు ఇస్తున్నారనమాట. మీరు ఆల్రెడీ గమనించారు కదా ఈ రేట్లు ఎట్లున్నాయని. వాళ్ళ శాలరీ ఎంత ఉంటుందో వాళ్ళ కట్నం కానీ అంత డబుల్ ఉంటుందన్నమాట. ఇప్పుడు గమనించినట్టయితే కమ్మ, రెడ్డి, కాపు వీరి మధ్యలో ఎట్లుందో మనం చూద్దాం. ఒక కమ్మ అబ్బాయి ఏమైనా యూఎస్లో సెటిల్ అయితే తక్కువ లేకోకున్నట్టు 50 lakh తీసుకుంటారు అనమాట. మరి ఇంకా అప్ టు 20 crores దాకా ఈ విధంగా ముందుకు సాగుతుంది. ఇంకా రెడ్డి కమ్యూనిటీలో అయితే డౌరీ ఫిగర్లు అప్పర్ మిడిల్ క్లాస్లో ఎట్లుంటుందంటే రీచింగ్ ది ₹3 crore మార్క్లో ఉంటుందన్నమాట. ఎంత? 3 crore మార్క్లో ఉంటుంది. ఇంకా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ లివింగ్ ఇన్ ద యూఎస్ క్యాన్ హాక్ హిమ్సెల్ఫ్ ఫర్ బిట్వీన్ ₹50 lakh అండ్ 1 crore. వాడు సాఫ్ట్వేర్ ఏమైనా యూఎస్లో సెటిల్ అంటే 150 నుంచి 1 crore దాకా. మరి ఐపీఎస్ ఐఏఎస్ అయింటే వానికి తక్కువ లేకోకుంటూ 1 crore ఖచ్చితంగా వానికి ఏముంటుంది, కట్నం ఉంటుంది. ఇంకా అమంగ్ ది కమ్మ రెడ్డి కమ్యూనిటీస్లో లో ఇన్కమ్ బాయ్స్ ఉంటారు కదా, అనగా టైలరు, క్లర్క్స్, టీచర్సు, మరి ఇట్లాంటి వరకైతే స్టార్టింగ్ రేట్ ఎంత ఉన్నా కానీ 3 lakhs పైన పోతుంది. ఇంకా బ్రాహ్మిన్స్ మధ్యలో ఏ రిచ్ ఫ్యామిలీ మైట్ గివ్ ఏ డౌరీ అప్ టు ₹40 lakh, బట్ ద యావరేజ్ డౌరీ ఫిగర్ ఈజ్ అరౌండ్ ₹10 lakh ఇన్ ది అప్పర్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్. బ్రాహ్మణుల మధ్యలో జరిగే విషయం ఇది. సో ఇంత వ్యాపారం జరుగుతుంది అనమాట. ఊరికే ఇది ఒక జస్ట్ ఇన్ఫర్మేషన్గా నేను తీసుకొస్తున్నా. ఇంకా డౌరీ గురించిన డెత్స్ మనం ఒకసారి ఊరికే చూసుకుందాం. 24,771 డౌరీ డెత్స్ రిపోర్టెడ్ ఇన్ ద లాస్ట్ 3 years ఇన్ ద గవర్నమెంట్ అని చెప్తుంది. మేనకా గాంధీ ఇక్కడ ఫిగర్ని ఇస్తుంది అనమాట, ఎంత జరిగింది డెత్, ఏ ఏ ఊర్లో జరిగిందని చెప్పుకుంటూ వస్తుంది అనమాట. అందుకే ఇక్కడ మనం గమనించినట్టయితే మనము ఉత్తరప్రదేశ్ ఈజ్ ఫాలోడ్ బై బీహార్ అండ్ మధ్యప్రదేశ్ విత్
3,830 అండ్ 2,252 డెత్స్ డ్యూరింగ్ ది సేమ్ పీరియడ్ అని చెప్తుంది. ఇక్కడ ఎన్నో డెత్స్ని ఇక్కడ రికార్డ్ చేసిన విషయం మనం చూస్తాం. ఇది 2012, 2013, 2014 అనమాట. ఇప్పుడు 20కి ఆల్రెడీ చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. మరి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఏమంటుందంటే 3.48 lakh కేసెస్ ఆఫ్ క్రుయాలిటీ బై హస్బెండ్ ఆర్ హిస్ రిలేటివ్ అండ్ వెస్ట్ బెంగాల్ టాప్స్ ద చార్ట్ విత్ 61,259 సచ్ కేసెస్ ఇన్ ద పాస్ట్ 3 ఇయర్స్ అంటుంది. భర్తతో భయంకర క్రూరత్వం అనుభవించి లేకుంటే సంబంధికులతో క్రూరత్వం అనుభవించిన వారి రికార్డ్స్ ఇక్కడ చెప్తుంది. అది 3.48 lakh అనమాట. అది వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది, ఫాలోయింగ్ రాజస్థాన్ ఉంది, అది ఫాలోయింగ్ మన ఆంధ్రప్రదేశ్ ఉందన్నమాట 34,835. ఇంకా కొన్ని విషయాలు రికార్డ్ చేయరు, కొన్ని విషయాలు ఏం చేస్తారు అట్లే దాచిపెట్టేస్తారు, కొందరు ఏం చేస్తారు ధైర్యంగా ముందుకు వచ్చి కేసుని రిజిస్టర్ చేస్తారు. ఇది ఒక మన ఇన్ఫర్మేషన్కి. సో ఇప్పుడు శివ కట్నం ఎట్లా తీసుకున్నాడని మనం చూద్దాం. శివపురాణంలో పర్వత్ కాండ్ హిమాలయ మ్యారీడ్ మైనా అనే ఒక సబ్ టైటిల్ కింద ఇది వస్తుందన్నమాట. ఇక్కడ లార్డ్ శివాస్ మ్యారేజ్ ప్రొసెషన్ డివైన్ ప్లేస్ అంటున్నాడు. లార్డ్ శివ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ హిస్ గనాస్ టు ద మ్యారేజ్ సెరమనీ. హీ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ సేజ్ నారద టు ఇంటిమేట్ ఆల్ ద డైటీస్ సేజెస్ అండ్ ద సెలెస్టియల్ ఎంటిటీస్ అంటాడు. అందరినీ తన పెళ్లి వివాహానికి ఆయన ఇన్వైట్ చేశాడు. మరి నారద గాని చెప్పడు, ఇంకెవరన్నా ఉంటే వారికి గాను చెప్పేమని చెప్తాడు. After getting the invitation from Shiva, everybody started making preparation to be a part of Shiva's marriage procession. Shiva oka pelli oka ooregimpulo prathi okkaru danlo palgonadaniki andru prepare chestunnaru anamata. Andulo entha mandi Shiva proceeded with his marriage procession with considered of crores of his ganas and deities like Vishnu who were boarded on their vehicles. Even Narada and Lord Brahma were present in his Shiva's marriage procession. ఊరేగింపులో కోట్ల గణాస్ ఏమవుతారు వాళ్ళు ఏమవుతారు పాళీ భాగస్థులు అవుతారు అనమాట. అంతమంది ఆ ఊరేగింపులో వస్తారు. అందరూ వెహికల్ ఎక్కి శివ గారిని వారు ముందుకు పోతున్నప్పుడు ఒక పెళ్లి కుమారుడుగా, మరి ఆ వెహికల్స్లో విష్ణు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, వారందరూ చాలా ఘనంగా ముందుకు సాగిపోతున్నారు అనమాట. ఇప్పుడేమవుతుందంటే ఆఫ్టర్ ద మ్యారేజ్ సెరమనీ వాస్ ఓవర్ సేజ్ గర్గ్ హెల్ప్డ్ హిమాలయ ఇన్ పెర్ఫార్మింగ్ ద రైట్ ఆఫ్ కన్యాదాన్ అమిష్ ద చాంటింగ్ ఆఫ్ వేదిక్ మంత్రాస్. ద ఉమెన్స్ వేర్ సింగింగ్ ఆస్పీషియస్ సాంగ్. హిమాలయ ప్రజెంటెడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ డౌరీ టు శివ అంటాడు. హిమాలయ ప్రజెంటెడ్ లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ డౌరీ టు శివ అంట, అనగా శివాకి హిమాలయ చాలా క్వాంటిటీలో ఏమి ఇస్తాడు, కట్నం ఇచ్చాడు అని ఇక్కడ రాయబడి ఉంది. ఇప్పుడు తెలుగులో చూద్దామండి శివపురాణంలో. అప్పటికి చదివింపులు కార్యక్రమం మొదలైంది. అన్ని రకాల వారు వారి స్తోమతకు తగినట్టు ద్రవ్యాలు ఇవ్వడంతో అన్ని రకాల కానుకలు సమర్పించబడ్డాయి. హిమవంతుడు చాలా సంతోషంగా అనేక ప్రకారాల ద్రవ్యాలను, పాత్రలను, రత్నాలను, 100,000 అలంకృత గోవులను, 100,000 స్వారీ సామగ్రితోడి గుర్రాలను, అదే సంఖ్యతో ఏనుగులను, స్వర్ణ జటితములైన రథాలను అల్లుడుగారికి కట్నంగా ఇచ్చి తన జన్మ కన్యాదానం వల్ల కట్నం వల్ల ధన్యమైందని భావించాడు. ఇక్కడ చూసారా, ఇక్కడ కానీ తెలుగులో ఇదే విధంగా రాయబడింది. కట్నం తీసుకున్నాడు, మామగారు కట్నం ఇచ్చారు కాబట్టి తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే ప్రశ్న, ఈ కట్నాలు తీసుకొని ఏం చేస్తాడు అనేది. అయినా కానీ ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, శివ ఎందుకు కట్నం తీసుకోవాలి? మనుషుల మధ్య అయితే కట్నం ఉంది, దానికే నేను ముందు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు. ఎంతమంది ఎంత కట్నం తీసుకుంటున్నారు, కాపు రెడ్లు బ్రాహ్మణుల మధ్యలో వారు పనికి తగినట్టుగా, వారికి ఏ విధంగా శాలరీ ఉందో దానికి తగినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, కట్నం తీసుకుంటున్నారని. మరి అదే కట్నానికి ఎంతమంది బలైనారని కానీ మనము ఆ స్టాటిస్టిక్స్ని మనము చూసాం. అయితే మనుషుల మధ్యలో ఇది ఉంటుంది. ఇప్పుడు దేవుడు కదా ఆయన, త్రినేత్రుడు, మూడో కన్ను ఉన్నవాడు. ఆ మూడో కన్ను తెరిస్తే భూమి అంత ప్రళయానికి గురి అవుతుంది అన్నమాట. ఆయన లేకుండా ఏమీ జరగదు, ఆయన సమస్తమును చేసి ముగిస్తాడనమాట. కొన్నిసార్లు విష్ణు బ్రహ్మ గాని ఏం చేస్తాడు, ఆయన ఆరాధిస్తారు, పూజిస్తారు అనమాట. అంత పెద్దవాడైన ఈయనకి ఎందుకు కట్నం ఇవ్వాలి, ఈయన ఎందుకు కట్నం తీసుకున్నాడు? నేను చెప్పొచ్చు కదా, నేను దేవుణ్ణి, పర్వత శిఖరాలు అన్నీ నావే, నేను ఎందుకు కట్నం తీసుకుని, నా కట్నం అవసరం లేదని చెప్పొచ్చు కదా. అది చెప్పలేదు. అయినా కానీ కట్నం తీసుకొని ఏం చేస్తాడు ఈయన,
మనుషులైతే కకృతి పడి కట్నం తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిని తెచ్చుకుంటారు, ఒక నెల బాగా పెట్టుకుంటారు, తర్వాత ఏమవుతుంది ఆమెని చంపేస్తారు, కృష్ణాలు పోసే పెట్రోల్ పోసే ఏదో ఒక ప్లాన్ చేసి చంపేస్తారు ఆమెని. తర్వాత రెండో పెళ్లి చేసుకుంటారు, రెండో పెళ్లి కానీ ఒక అమౌంట్ కట్నం పెట్టుకుని ఇంటికి తెచ్చుకుంటారు. ఈ రకంగా క్రూర దుష్ట మనుషులు భూమి మీద ఉన్నారన్నమాట. సో ఈ రకంగా వ్యాపారం జరుగుతుంది. ఇది మనుషుల మధ్యలో వీక్నెస్. అయినా కానీ ఈ దేవునికి కట్నం ఎందుకు కావాలబ్బా? అది ఇప్పుడు ఈ యొక్క విషయాన్ని మన ప్రభుతో కంపేర్ చూద్దాం. యాక్స్ 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అంటాడు. అనగా దేవుడు ఏమిచ్చాడు? తన స్వరక్తమిచ్చాడంట. స్వరక్తమిచ్చి సంఘాన్ని ఏం చేశాడంటే సంపాదించుకున్నాడు. ఆయన భూమికి వచ్చిన తర్వాత ఒక అమ్మాయిని సెట్ చేసుకొని పెళ్లి చేసుకొని కట్నం తీసుకున్నట్టు బైబిల్ ఎక్కడా లేదు. భూమికి వచ్చిన గురి ఏమిటి, ధ్యేయం ఏమిటి, గమ్యం ఏమిటి, ఏమేమిటి అని గమనించినట్టయితే తన ప్రజల కొరకు రక్తం కార్చివని పాపం నుంచి విడిపించి, శాపం నుంచి విడిపించి, భయంకరమైన ఘోర నరకాల నుంచి విడిపించి వారందరినీ నిత్య జీవంలోకి నడిపించాలనేది ఆయన ఒక మార్గం అయి ఉండేది. ఆయన ఏ వీధిలోకి పోయినా జనాల్ని రక్షించుకోవాలి, విడిపించుకోవాలన్న తపతో దాహంతోనే ఆయన తిరిగాడు. అదేవిధంగా ఎక్కడే కానీ ఒక అమ్మాయిని సెట్ చేసుకొని బాగా కట్నం అంతా దోచేసుకోవడానికి ఆయనకు రాలేదు. ఎందుకంటే వెండి ఆయనదే, బంగారం ఆయనదే, కొండలో ఉన్న ప్రతి పక్షి ఆయనకు తెలుసు, సముద్రం మీద నడిచి వచ్చాడు. ఆయన భూమికి అధిపతి, భూమి ఆయనది, భూమి తన కంట్రోల్లో ఉందన్న, అందుకే అంటాడు భూమి యావత్ నా కంట్రోల్లో ఉంది అంటాడు. కాబట్టి ఇట్లుంటున్నప్పటికీ ఈయనకి కట్నాలు తీసుకొని ఎంత పిచ్చి ఎంత ఏమీ లేదు. ఎందుకంటే అక్కకి ఒక కంపారిజన్ చూపిస్తాను, చూడక హరహర మహాదేవ్ కట్నం ఎట్లా తీసుకున్నాడో, కోట్ల గణాలతో పాటు ఎంత భయంకరంగా ఘనంగా పెళ్లి చేసుకొని ఆ ఊరేగింపులోకి పోయినాడు. అయితే మా ప్రభు అలాంటి ఊరేగింపులన్నీ పోలేదు. ఆయన వెంట పెట్టుకొని జనాలు ముందుకు పోతుంటే జనాలు విడిపించుకోవడానికే ఆయన ముందుకు వచ్చినాడు. ఇది విడుదలపు ఊరేగింపు, ఇది రక్షణపు ఊరేగింపు, ఇది జనములకు శాపం నుంచి విమోచించే ఊరేగింపు, ఇది కట్నం తీసుకోవడానికి బయలుదేరే ఊరేగింపు కాదక్క ఇది. ఆయన అంత పవిత్రుడు, అంత భయంకరంగా, అంత అద్భుతంగా తన జీవితాన్ని భూమిలో పెట్టి కొనసాగించి మరణాన్ని జయించి ఆరోహణమై తిరిగి రానైన యేసు ప్రభు అయినాడు ఆయన. అంత శక్తివంతుడు అనమాట. కాబట్టి క్రైస్తవులకి సత్యం తెలుసు కాబట్టి సిలువ దగ్గర నిలబడ్డారు వాళ్ళు. నీకు తెలియక ఇంకా నిలబడ్డావక, ఇది కంపారిజన్. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటా, ఈ విషయాన్ని స్టడీ చేయి. నువ్వు కానీ అమ్మాయివే కట్నం తీసుకుంటావో తీసుకోవో నాకు తెలీదు, అనగా ఇవ్వమనో లేకుంటే వద్దు అనో ఒక రెసిస్టెన్స్ అక్సెప్టెన్స్ ఉందో నాకు తెలీదు. కాబట్టి కట్నం ఈ హరహర మహాదేవ్ ఎట్లా తీసుకున్నాడని తెలియపరుస్తున్నాను. మరి మా ప్రభు ఆ రక్తం ఎట్లా ఇచ్చాడో అనేది నీకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, వీడియోని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మనందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ.